జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక నెతన్యాహు బైడెన్ మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రిక్షన్ మొదలైనట్టుగా కనబడుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి బైడెన్ ఒక హెచ్చరిక లాంటిదే జారీ చేశారు. మీరు గాజాలోని రఫా నగరాన్ని కనుక మీరు నిర్బంధించినా, దానిపైన దాడి చేసినా, ఈ దాడులు కంటిన్యూ చేసినట్టయితే కనుక మీకు ఇవ్వాల్సినటువంటి వెపన్స్ని మేము ఆపేస్తాము, విత్హోల్డ్ చేస్తాము అని చెప్పారు. అఫెన్సివ్ వెపన్స్ని మీకు ఇవ్వము అని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి ప్రతిగా నెతన్యాహు స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ద వన్ అండ్ ఓన్లీ జూయిష్ స్టేట్ ఐ ప్లెడ్జ్ హియర్ టుడే ఫ్రమ్ జెరూసలేం ఆన్ దిస్ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే. If Israel is forced to stand alone, Israel will stand alone. But we know we are not alone because countless decent people around the world support our just cause. And I say to you, we will defeat our genocidal enemies. Chala strong statement. Biden ki gattiga Mohammed cheppinattugane chepparu. So okkasari ee rendu amshalanu meer etta chustaru ante నిజానికి ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కి సపోర్టివ్గా నిలిచినటువంటి అమెరికా స్వరం మారుతూ ఉండడం గురించి మీరు గతంలో కూడా మాట్లాడారు, అండ్ ఇప్పుడు అది ఇంకొంచెం తారాస్థాయికి చేరుతోందా? అండ్ అమెరికాలోనే అంతర్గతంగా ఉన్నటువంటి నిరసనలు, ఆ యూనివర్సిటీ కేంద్రాలుగా జరుగుతున్నటువంటి నిరసనలు, వాటన్నిటి గురించి కూడా మనం విశ్లేషించాము, ఇంకా విశ్లేషిద్దాం. ఈవెన్ యూకేలో కూడా నిరసనలు జరుగుతున్నాయి కాబట్టి. బట్ ఈ రెండు స్టేట్మెంట్స్ని మీరు ఎట్లా రీడ్ చేస్తారు? మనకు భారతదేశానికి కూడా చాలాసార్లు మన డెమోక్రాట్ పార్టీతోటి, అమెరికాలో ఉన్న డెమోక్రాట్ పార్టీతోటి ఇబ్బందులు మనం గతంలో కూడా ఎదుర్కొన్నాము, అలాగే ఇజ్రాయెల్ కూడా ఎదుర్కొంటుంది. ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒబామాకు, తర్వాత బెంజమిన్ నెతన్యాహుకు పడేది కాదు. ఒబామా వెళ్ళి ఇరాన్ తోటి న్యూక్లియర్ ఒప్పందం సంతకం పెట్టడం, దాన్ని తీవ్రంగా అపోజ్ చేసినటువంటి నెతన్యాహు, తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ నుంచి ఆయన వైదొలగడము, ఇవన్నీ చూసాం మనం. రిపబ్లికన్ పార్టీ జనరల్గా మన డెమోక్రసీస్, ఇజ్రాయెల్ కావచ్చు, భారతదేశం కావచ్చు, దీనికి కొంత మనకు మైత్రి వాళ్ళతోటి ఎక్కువ ఉంటుంది. డెమోక్రాట్స్ వచ్చేసరికి వీళ్ళ సో కాల్డ్ లిబరలిజం, సో కాల్డ్ ఇంక్లూజివ్నెస్, ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడి వాళ్ళు మన ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేయడం అనేది చూస్తున్నాము. ఇజ్రాయెల్తో కూడా అదే జరిగింది. అది ఈ గాజా యుద్ధం జరగక ముందరకు నుంచి కూడా బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా జో బైడెన్ చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళ జ్యుడిషియరీతో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం ఏదైతే ఉన్నిందో దానికి వ్యతిరేకంగా జో బైడెన్ చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడము, అలాగే డెమోక్రాట్ సెనేటర్స్, కాంగ్రెస్ మెన్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలు పెట్టండి అని చెప్పడము, అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ డెమోక్రసీలో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకు వదిలేయాలి, కానీ వాటి మీద మీరు కామెంట్ చేసే అధికారం మీకే ఉన్నది. అలాగే మన దేశంలో కూడా వాళ్ళు ఎన్ని కామెంట్స్ చేశారో మనం గ్లోబల్ రౌండప్లో చాలా చర్చించుకున్నాం మనం. ఇటువంటి నైజం ఈ డెమోక్రాట్ పార్టీలో చాలా క్లియర్గా కనిపిస్తున్నది. అన్ఫార్చునేట్గా గాజాతో యుద్ధం, గాజాలో యుద్ధం రాగానే అమెరికన్ డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ని అబాండన్ చేయలేదు, ఇజ్రాయెల్ని ఏకాకి చేసి వదిలేయలేనటువంటి పరిస్థితిలో జో బైడెన్ గతిలేని పరిస్థితిలో యుద్ధంలో ఇజ్రాయెల్ని సమర్థిస్తూ దిగడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము సరఫరా చేసిన బాంబులు గాజాలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా యూజ్ చేయడం జరిగింది, కాబట్టి మేము ఈసారి చాలా స్పష్టంగా చెప్తున్నాము, రఫాలో యుద్ధం చేయడానికి వీల్లేదని చెప్తున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే గత 4-5 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో మరి ఇన్నిసార్లు మీరు బాంబులు సప్లై చేశారు, మరి ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్న విషయం మీకు తెలియలేదా, మీకు ఇంటెలిజెన్సే లేదా, ఈరోజు కొత్తగా తెలిసిందా మీకు? అటాక్ చేసినప్పుడు టెర్రరిస్ట్ పోయి స్కూల్లోనో హాస్పిటల్లోనో లేదా యునైటెడ్ నేషన్స్ కాంపౌండ్లోనో దాచిపెట్టుకుంటే మరి వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు సివిలియన్స్ చనిపోరా? మరి అక్కడికి ఇజ్రాయెల్ నిజంగా వాళ్ళని టెక్నికల్గా మనం చూస్తే కనుక 1 or 2 ఇన్సిడెంట్స్ మినహాయించి ప్రతి దాంట్లోనూ వాళ్ళు ప్రికాషన్ తీసుకుంటున్నారు, ప్యాంప్లెట్స్ వేస్తున్నారు, ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఎస్ఎంఎస్ వెళ్తున్నాయి, బిల్డింగ్ ఖాళీ చేయండి, దీన్ని అటాక్ చేస్తున్నామని వాళ్ళు చెప్పడము, చెప్పిన తర్వాత టార్గెట్ చేసి కొట్టడం అనేది మనం చూసాము. ఎంత వీళ్ళ సైన్యం అక్కడికి వెళ్ళి శానిటైజ్ చేస్తుంటే కనుక బూబీ ట్రాప్స్ పెట్టి వీళ్ళని చంపినటువంటి విషయాలు మనం చూసాం. ఇంత అరాచకం జరుగుతున్నా కానీ జో బైడెన్ మాత్రం తన ఇంటర్నల్ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్స్, ఎక్స్ట్రీమ్ లిబరల్స్, మనం బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు, ఇలాన్ ఒమర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అతని మీద ఒత్తిడి తీసుకురావడం, ఇంటర్నల్గా అతనికి ఎన్నికల సంవత్సరం కాబట్టి అతను ఏదో ఒక స్టాండ్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తీసుకోవాలన్న దృష్ట్యా
మందు సరఫరా ఆపేస్తానని బెదిరించడము, అలాగే వాళ్ళు ఒక బెటాలియన్ ఉన్నది, అల్ట్రా రైట్ వింగ్ బెటాలియన్ ఒకటి మన వెస్ట్ బ్యాంక్లో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు వాళ్ళని మేము వాళ్ళ మీద బ్యాన్ పెడతామని చెప్పి బెదిరించడము, ఇటువంటివన్నీ కూడా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ వాళ్ళ ఉనికికే ప్రమాదం ఉన్నటువంటి యుద్ధం వాళ్ళు చేస్తున్నారు. హమాస్ని కంప్లీట్గా ఆమూలాగ్రంగా పెకిలించితే కానీ మాకు శాంతి ఉండదు అని నిర్ణయించుకున్నటువంటి ఇజ్రాయెల్ని మేము సమర్థిస్తామని చెప్పినటువంటి బైడెన్ ఈరోజు కంప్లీట్గా 180 డిగ్రీస్ ఆపోజిట్గా, నేను మీకు మందు సరఫరా మిసైల్స్ తర్వాత ఈ అమ్యునిషన్ సప్లై చేయను అని బెదిరించిన వెనకాల అర్థం ఏంటి? అందుకనే బెంజమిన్ నెతన్యాహు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మా దగ్గర శక్తి లేదు, మమ్మల్ని అప్పుడు ఉచకోత కోసారు యూరోప్లో, జెనోసైడ్ చేశారు మమ్మల్ని, ఇప్పుడు మా దగ్గర శక్తి ఉన్నది, మాకు సమర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మాకు సమర్థించే వాళ్ళు లేకపోయినా మా దగ్గర శక్తి ఉంది కాబట్టి మేము మా జీవన మరణ పోరాటాన్ని మేము సాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీస్లో జరుగుతున్నటువంటి అల్లర్లలో, అక్కడ డెమాన్స్ట్రేషన్స్లో అంతా కూడా జరుగుతున్న నినాదం ఏంటంటే, రివర్ టు సీ జార్డన్ పాలెస్టైన్ ఇస్ వన్ అంటున్నారు. అంటే ఇజ్రాయెల్ బతకడానికి వీల్లేదు, ఆమూలాగ్రంగా పెకిలించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి జెనోసైడ్ని నేను ఒప్పుకోను అని చెప్తున్నారు. సరే, ఏదో 35,000 మంది చనిపోయారు, 40,000 మంది చనిపోయారు, 7,000 మంది పిల్లలు చనిపోయారు, ఈ నంబర్స్ అన్నీ ఆల్మోస్ట్ ప్రతి న్యూస్ ఛానల్ కూడా చెప్తున్నారు. దీన్ని ఎవరైనా ఇండిపెండెంట్గా వెరిఫై చేశారా? గాజాలో హమాస్ చెప్పిన నంబర్లు తప్ప ఇండిపెండెంట్గా ఇన్ని వెస్టర్న్ ప్రెస్లు ఉన్నాయి, ఎవడైనా వెరిఫై చేశారా? ఎవరు చేయలేదు కదా. అన్ఫార్చునేట్లీ ఈవెన్ చైనా, రష్యా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకం కాబట్టి వాళ్ళ ప్రెస్ కూడా నేనేం కవర్ చేయట్లేదు. లిటరల్గా చెప్తే కనుక అక్కడ ఉన్నటువంటి నంబర్లు, సత్యాసత్యాలు ఎవరికి తెలియదు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహుకి, జో బైడెన్కి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ చాలా కీలకమైనటువంటి విషయం ఇది. మరి రాబోయే రోజుల్లో ఎలా జరగబోతుందో తెలియదు మనకు. శాంతి ఒప్పందాలు చేసే ప్రయత్నం చేసి విఫలమైంది ఖతార్, ఈజిప్ట్, వీళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించినా కానీ అది కొలికి రాలేదు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ రఫాలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నది, ఇంకా వెళ్ళలేదు కానీ బహుశా 2-3 రోజుల్లో వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అప్పుడు జో బైడెన్ ఇజ్రాయెల్ వెనక పక్షాన్ని నిలబడతాడా లేక ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటాడా వేచి చూడాలి మనము. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది సాయి. కీలకమైనది ఏంటంటే క్రిస్టియానిటీలో డీప్గా రిలీజియస్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో, మతపరంగా క్రిస్టియానిటీ చాలా డీప్గా ఉన్నటువంటి వాళ్ళు జ్యూస్ని వ్యతిరేకిస్తారు. జ్యూస్ మీద వాళ్ళకు ఒక విధమైనటువంటి ఆక్రోషం ఉన్నది, ఒక విధమైనటువంటి కోపం ఉన్నది వాళ్ళ మీద. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ సిలువ వేయడానికి కారణం జ్యూస్ అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళలో ఉన్నది. అది హిట్లర్ రాక ముందర కూడా జ్యూస్ని యూరోప్లో చాలా పర్సిక్యూట్ చేసేవాళ్ళు. తర్వాత హిట్లర్ చేసిన హోలోకాస్ట్ అందరికి తెలిసిన విషయం. యాక్చువల్లీ హిట్లరే చాలా ఫండమెంటలిస్ట్ కదా సార్, నిజానికి ఫండమెంటల్ క్రూజ్ వచ్చింది కూడా క్రాస్ నుంచి, ఐ మీన్ క్రాస్ నుంచి హుక్డ్ క్రాస్ అంటారు కదా. కరెక్ట్ కరెక్ట్. అతను ఎట్టి పరిస్థితుల్లో జీసస్ క్రైస్ట్ ని చంపినటువంటి జాతి బతకడానికి వీల్లేదు, వీళ్ళని ఆమూలాగ్రంగా పగిలిస్తానని చెప్పి బయలుదేరాడు. కరెక్ట్. ఎందుకు? లేకపోతే జ్యూస్ వాళ్ళు కూడా తెల్లజాతి వాళ్లే కదా, వాళ్ళని చంపాల్సిన ఆవశ్యకత ఉన్నదాన్ని. దాని వెనకాల ఒక మతపరమైనటువంటి అంశం ఉందని అర్థం చేసుకోవాలి. అదే హిట్లర్ చేశాడు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అనడానికి వీల్లేదు. జ్యూస్ ని విపరీతంగా, దారుణంగా అంతకంటే ముందరన్నటువంటి యూరోపియన్ దేశాలు కూడా పీడించాయి. ఈరోజు దాని రిఫ్లెక్షన్ ఈరోజు అమెరికాలోనూ యూరోప్లోనూ చూస్తున్నాం. యాంటీ సెమిటిజం అని ప్రభుత్వాలు చట్టాలు పాస్ చేసినా కానీ కూడా ప్రజలలో ఆ సెంటిమెంట్ ఎక్కడా పోలేదు. అలాగే ఇస్లాంలో కూడా, ఇస్లాంలో ఖురాన్లో హదీస్లో ఉన్నటువంటి ఆయాతలు ఏవైతే ఉన్నాయో, జ్యూస్కి వ్యతిరేకంగా, యోధులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయాతలు ఏవైతే ఉన్నాయో, దానివల్ల వాళ్ళు కూడా వీళ్ళని హేట్ చేస్తారు. కాబట్టి ఇజ్రాయెల్కి రెండు, మిగతా రెండు అబ్రహామిక్ మతాలు కూడా జ్యూస్ బతకడానికి వీల్లేదు అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళే. అన్ఫార్చునేట్లీ అది మనం ఈరోజు గ్రౌండ్ లెవెల్లో అమెరికాలో చూస్తున్నాము. యాంటీ సెమిటిజం యూనివర్సిటీస్లో ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళల్లో మెజారిటీ వైట్ స్కిన్డ్ క్రిస్టియన్సే ప్రొటెస్ట్ చేస్తుంది. మామూలుగా ఏదో ఇమిగ్రెంట్స్ వచ్చారు, ముస్లిమ్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు పాలెస్టైన్ సపోర్ట్ చేస్తున్నారంటే దానికి ఏదో మనకు బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. కానీ అమెరికాలో పుట్టి పెరిగి ఎన్నో 15వ సంతతో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు వైట్ క్రిస్టియన్స్, వీళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారు? పాలెస్టైన్ హమాస్ ఎందుకు సమర్థిస్తున్నారంటే కానీ దాని వెనకాల ఇది అర్థం చేసుకోవాలి. సో మతపరమైన విషయం కూడా అక్కడ ఉన్నది. ఇవన్నీ కూడా ఇంత కాంప్లికేటెడ్ ఇష్యూస్ అమెరికా ప్రభుత్వం మీద ఉన్నాయి. కానీ జో బైడెన్ తీసుకున్నటువంటి నిర్ణయం
ఇజ్రాయెల్ మాత్రం చాలా ఒక సెట్ బ్యాక్ కింద భావించాలి మనం. మరి బెంజమిన్ నెతన్యాహు దీన్ని ఎంతవరకు తట్టుకోగలడో వేచి చూడాలి.